నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. రఘురామ చేతిలో బాబు రహస్యాలు. అందుకేనా నెల్లూరులో త్వరలో పెద్ద సంచలనమే. బాబును అడుక్కుంటే కాదు, బెదిరిస్తే సీట్లు వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు అంతే, లేనప్పుడు అంతే. కాంగ్రెస్ మేనిఫెస్టో నమ్మాలంటే ఓ హామీ ఇవ్వాలి. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దెబ్బకు టీడీపీ జనసేన ముఖ్య నాయకులే వణికిపోయారు. నరసాపురం ఎంపీ స్థానం దక్కకపోవడంతో రఘురామకృష్ణంరాజు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆయన ఫైర్ అయ్యారు. కొనసాగింపులో భాగంగా చంద్రబాబుపై కూడా ఆయన మండిపడ్డారు. తనకు టికెట్ ఇప్పించలేని చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఎలా తెస్తారని ప్రశ్నించారు. చివరికి ఆయన అధికారికంగా టీడీపీ కండువ కప్పుకున్నారు. ఇంతకాలం వైసీపీ ఎంపీ అంటూ అధికార పార్టీపై రఘురామ చేసే ఘాటు విమర్శలకు ఎల్లో మీడియా విశేష ప్రాధాన్యం ఇచ్చేది. ఇకపై ఆ అవకాశం ఉండదు. ఉండి అసెంబ్లీ సీటు ఆయనకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రఘురామ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిని కాదని ఇవ్వడానికి చంద్రబాబు ముందుకు వస్తారంటే ఆశ్చర్యమే. మరీ ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు చేతిలో చంద్రబాబు, లోకేష్ కు సంబంధించిన రహస్యాలేవో ఉన్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే రఘురామ అంటే చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారని సొంత పార్టీ నేతల మనోగతం. రఘురామకు ఒక శాపం ఉందని, ఎవరైతే ఆదరిస్తారో వారినే టార్గెట్ చేస్తుంటారనే సరదా చర్చ సాగుతోంది. సరదాగా మాట్లాడుకుంటున్నప్పటికీ రేపటి నుంచి టీడీపీకి రఘురామ చేతిలో దబిడి దిబిడే అని హెచ్చరించక తప్పదు. నెల్లూరు రాజకీయాల్లో త్వరలో పెను సంచలనమే జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెద్ద నాయకులు తిరిగి జగన్ చెంతకు చేరనున్నారనే ప్రచారం ఆ జిల్లాలో చక్కెర్లు కొడుతోంది. టీడీపీలో ఇమడలేకపోవడం, ప్రజల నుంచి వారికి తగిన ఆదరణ దక్కకపోవడంతో వైసీపీ గూటికి చేరేందుకు అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. వైసీపీలో ఆ దంపతులిద్దరికీ ఎంతో గౌరవం ఇచ్చేవారు. నేరుగా సీఎం జగన్తో మాట్లాడేంత స్వేచ్ఛ, స్వాతంత్రం ఆ దంపతులకు ఉండేది. భార్యాభర్తలిద్దరికీ పదవులు కూడా దక్కాయి. అయితే క్షణికావేశంలో పార్టీకి దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నారు, టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా భార్యాభర్తలు బరిలో దిగారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజాదరణ లేకపోవడంతో తాము రాజకీయంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నామని అర్థమైంది. దీంతో ఆ దంపతులు పునరాలోచనలో పడ్డారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నామినేషన్ల సమయానికి నెల్లూరు జిల్లాలో పెద్ద సంచలనమే జరగనుంది. ఆ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేయడం, టీడీపీలో వెన్నుపోటు రాజకీయాలను భరించలేని స్థాయిలో ఉండడంతో హట్ అయ్యారని తెలిసింది. అసలే సున్నిత మనస్కులైన ఆ దంపతులు అనవసరంగా పార్టీ మారి అభాసు పాలు అవుతున్నామనే పశ్చాత్తాపం చెందుతున్నట్టు తెలిసింది. వైసీపీలో వారిపై వ్యతిరేకత లేకపోవడంతో తిరిగి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరినీ ప్రకటించింది. ప్రస్తుతం వారంతా ప్రచారంలో తలమునకలయ్యారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమంటూ బస్ యాత్ర చేస్తున్నారు. నేటికి 9వ రోజుకు యాత్ర చేరింది. కూటమి విషయానికి వస్తే ఇంకా టికెట్లలో సాగుతోంది. కొందరు టీడీపీ ఇన్ఛార్జీలు టికెట్ల కోసం కుటుంబ సభ్యులతో సహా రోడ్లెక్కి న్యాయం చేయాలంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. అనపర్తి, సత్యవేడు, రాజంపేట, అనంతపురం అర్బన్, గుంతకల్లు, చీపురుపల్లి ఇలా అనేక నియోజకవర్గాలు టీడీపీ ఇన్ఛార్జీలు టికెట్లు దక్కకపోవడంతో వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ఒక్కసారి టికెట్ ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. అయితే బాబును వేడుకుంటే టికెట్లు దక్కవని వీళ్ళంతా తెలుసుకోవాలి. బాబు టికెట్లు ఇవ్వాలంటే ఆయనకు సంబంధించిన రహస్యాలను బయట పెడతామనే సంకేతాలు ఇచ్చి టీవీల ముందుకొచ్చి హెచ్చరికలు ఇవ్వాలి. అప్పుడు మీరు టీడీపీలోనే ఉండాల్సిన అవసరం లేదు. అసలు ఏ పార్టీలో లేకపోయినా మీకు పసుపు కండువా వేసి అవసరమైతే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థిని సైతం మార్చి మరీ టికెట్ ఇస్తారనే సంగతి తెలుసుకోవాలి. టికెట్ దక్కించుకునే ఈ సూక్ష్మాన్ని తెలుసుకోకుండా నియోజకవర్గం అంతా తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలిసి జనం వద్దకు వెళ్తే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే టికెట్ ఇవ్వాల్సింది చంద్రబాబు. ఏదైనా ఉంటే అతన్నే బెదిరించో, భయపెట్టో, బ్లాక్మెయిల్ చేసో అనుకున్నది సాధించాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆయన మాట తీరులో, వైఖరిలో, ధోరణిలో ఏమీ మార్పు లేదు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో, పొగరుతో, తలబిరుసుతో మాట్లాడేవారు. అధికారం పోయాక పార్టీ చిన్నభిన్నం అవుతున్న దృశ్యం చూస్తున్నాక విపరీతమైన ఫ్రస్ట్రేషన్తో బూతులు లంకించుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీని, ప్రభుత్వాన్ని మాత్రమే తిడుతున్నారు. బీజేపీని ఏమీ అనడం లేదు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిన పంటలు పరిశీలించారు, రైతులతో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వాన్ని బూతులు తిట్టారు. ఆయన భాష తెలిసిందే కదా, నోరు తెరిస్తే ముందుగా చవటలు, దద్దమ్మలు అనే అంటాడు. అలాగే అన్నాడు, లత్కోరులు, అసమర్థులు, చవట, దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని అన్నాడు.
చేనేత కార్మికులు బతుకమ్మ చీరల ఆర్డర్ గురించి అడిగితే ఎవరో కాంగ్రెస్ నాయకుడు నిరోధులు అమ్ముకోవాలని అన్నాడట. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నిరోధులు అమ్ముకునే బతకాలారా, కుక్కల కొడుకుల్లారా లక్షలాది మంది చేనేత కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తారా అంటూ మండిపడ్డారు. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా, ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకుని బతకమన్నది పాపడాలు అమ్ముకుని బతకమని అంటాడు. నిరోధులు అమ్ముకుని బతకన్నారా, కుక్కల కొడుకులారా, మీరు మనుషులా, మనుషులా, మీరు లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకండి, ఇవ్వకపోతే చేతకాకపోతే ఇవ్వకండి, కానీ నిరోధులు అమ్ముకుని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకుని బతుకుంటే వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టులో గుంజుదాం, కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం, ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రమంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం, జాగ్రత్త. చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దొబ్బి తిన్నారట, దొబ్బి తిన్నారా, దొంగనా కొడుకులారా, దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు, లేని అవ్వలకు, చెల్లెళ్లకు, అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది, వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఏముండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. తాను ఎక్కడికి పోతే అక్కడ పొలాలకు నీళ్లు వదులుతున్నారని అన్నాడు. తాను కరీంనగర్ కు పోగానే కాళేశ్వరం పంపుల నుంచి నీళ్లు వదిలారని చెప్పాడు. సూర్యాపేటకు పోతే అక్కడ నీళ్లు వదిలారని చెప్పాడు. సిగ్గులేదా అన్నాడు. ఎన్నికలు కాగానే 10,000 మందికి రైతులతో కలిసి మేడిగడ్డకు పోతానని చెప్పాడు. అడ్డగిస్తే తొక్కుకుంటూ పోతానన్నాడు. కాంగ్రెస్ ను తిట్టడంలో కేసీఆర్ చెలరేగిపోతాడు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే కలిసి విడుదల చేశారు. ఇందులో ఎంత గొప్ప హామీలు ఉన్నాయంటే, ఈ మేనిఫెస్టోను నమ్మితే చాలు, ఇండియా కూటమి అవసరం కూడా లేదు, కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అధికారంలోకి వచ్చేయగలదు, ఈ మేనిఫెస్టోను దేశం నమ్మితే గనక దేశంలో ఉండే ప్రతి మహిళ కూడా హస్తం గుర్తుకు మాత్రమే ఓటు వేస్తుంది, హామీలు ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట. కాంగ్రెస్ పార్టీ గనక గెలిచిందంటే దేశంలోని ప్రతి పేద మహిళకు 7 లక్షల రూపాయలు చెల్లిస్తారట. అంటే నెలకు సుమారుగా 8.5 వేల రూపాయలు ప్రతి పేద మహిళకు అప్పనంగా అందిస్తారన్నమాట. 8.5 వేలంటే ఇవాళ రోజుల్లో చిన్న స్థాయి ఉద్యోగులు సంపాదించే మొత్తం. కేవలం ఆడవారిగా పుట్టినందుకు కాంగ్రెస్ పార్టీ భేషరుతిగా ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ప్రతి పేద ఇంటిలో అంటున్నారు కాబట్టి తెల్ల రేషన్ కార్డుతో ఈ పథకాన్ని ముడిపెడతారని మాత్రం అనుకోవచ్చు. అయినా సరే మహిళా లోకాన్ని ఆకర్షించడంలో ఇది చాలా పెద్ద హామీగా పరిగణించాలి. అలాగే ఆర్థిక భారం పరంగా ప్రభుత్వానికి ఏటా కొన్ని 100,000 కోట్ల భారం పడేలా చూస్తుందని కూడా అనుకోవాలి. ఒకవైపు మోడీ సర్కారు 3వ సారి కూడా అధికారంలోకి రావడానికి చెబుతున్న మాటలు భిన్నంగా ఉన్నాయి. అసలే తాయిలాల రాజకీయాలు వద్దే వద్దని మోడీ అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం మరెవ్వరూ టచ్ చేయడానికి కూడా భయపడేంతటి భారీ తాయిలాలను ప్రకటిస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని టాప్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.